పక్షాన రైతు పక్షాన సామాన్యుల పక్షాన ఒక మంచి పరిపాలన అందిస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతి సమస్య కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సిన పనితీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ప్రజలకు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే విచిత్రమైన ధోరణి మన ముఖ్యమంత్రి గారిది కపట మనస్తత్వం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎందుకంటే సమస్య సృష్టించడంలో ప్రధాన కారకుడు అతనే సమస్య పరిష్కారం కోసం అనేక మందిని సలహాదారుల్ని అపాయింట్ చేసుకున్నారు మంత్రుల్ని తంతో పాటు పెట్టుకున్నారు అధికార యంత్రాంగాన్ని తంతో పెట్టుకున్నారు వీళ్ళందర్ని సమావేశాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున చర్చించమని చెప్పి వాళ్ళకి ఒక ఎజెండా ఇచ్చి ఏ అంశాలపైన కూడా మీరు తగ్గొద్దు ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతనంతో ఉంటుంది కాబట్టి మీరు భయపడబాకండి మీరు బలంగా ఉండండి దృఢంగా ఉండండి అని చెప్పి వీళ్ళందర్ని కూడా కించపరిచే విధంగా దాదాపు 2 నెలలు ఉద్యమిస్తున్నాం మేము రోడ్లపైన రాబోతున్నాం పెండౌన్ అవలంబించబోతున్నాం నోటీస్ ఇవ్వబోతాం ప్రభుత్వానికి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మీరు సృష్టించారు కాబట్టి గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీల్ని ఆధారం చేసుకుని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా విఫలమైన సందర్భాల్లో చాలా బాధ కలిగి అనేక సంఘాలు నాయకులు పెద్ద మనుషులందరూ కూడా మరి రోడ్డుపైకి వచ్చి నిలబడాల్సిన అంశాలు ఇవి సర్వం శాఖలన్నీ కూడా అప్పచెప్పిన ఒక మహాసలదారు సలహాదారుడు ఆయన ఆధ్వర్యంలో అనేక చర్చలు జరిగినాయి ప్రతి ప్రెస్ మీట్ ఆయనే ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉంటారు మరి 2 నెలల నుంచి ముఖ్యమంత్రి గారికి అర్థం కాలేదా ప్రభుత్వం అంటే మనం అధికార యంత్రాంగంతో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తోటి మనం కలిసిమెలిసి పనిచేసుకోవాలి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆలోచనలు ముఖ్యమంత్రి గారి పాలసీస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళాలంటే ఎంప్లాయీస్ ఇందులో భాగస్వాములని మీకు అర్థం కాలేదా 2 నెలలు మీరు వాళ్ళని హింసించి ఎక్కడికక్కడ ట్రైన్లు బస్సులు ఆటోలు ట్యాక్సీలన్నీ ఆపేయమని చెప్పి పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి భయపెట్టించి వాళ్ళ ఫోన్లన్నీ వెంటబడి వాళ్ళ ఫోన్లో ఎవరే మెసేజ్లు పంపిస్తున్నారో మీరు వెంటబడి చూసుకుని చివరికి అసలు మీరు లేకపోతే నేను ఎక్కడా అని మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని చాలా హాస్యాస్పద రీతిలో ఇతరులను కించపరిచే విధంగా ఈ సమస్య అసలు సమస్య కాదన్నట్టుగా మీరు చిత్రీకరించి మీ సమక్షంలోనే ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది అనే మెసేజ్ తీసుకెళ్ళడానికి మీరు అవలంబిస్తున్న తీరు మన రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతుల విషయంలో కూడా ఇదే ఎందుకంటే యూరియా సరఫరా సాగు కోసం రైతాంగం రోడ్డుపైకి వచ్చాల్సిన అవసరం ఏముంది చెప్పండి రైతు భరోసా కేంద్రాలను ఒక పెద్ద స్కామ్ అదొక దళాలి వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా మీరు విత్తనాల సరఫరా దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు రైతు అనే వ్యక్తి ఎక్కడ పోవాల్సిన లేదు మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే సరిపోతుంది అన్న ముఖ్యమంత్రి ఈ రోజున ఎందుకు యూరియా సరఫరా చేయలేకపోతున్నారు గుండె మీద చేసుకుని చెప్పండి మీరు నిజాయితీగా ప్రతి రైతుకి యూరియా సరఫరా చేయగలిగితే ఎందుకు రైతు సోదరుడు ఈ రోజున రోడ్డు పైన వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వ అధికారులతోటి మీరు స్టేట్మెంట్లు ఇప్పించి ఎక్కడ కొరత లేదు అద్భుతంగా ఉందని చెప్తే అది వాస్తవ పరిస్థితి కాదు క్షేత్ర స్థాయిలో అది నిజమైన పరిస్థితి అయితే రైతు ఎందుకు రోడ్డు పైన వచ్చి ధర్నా చేయాల్సిన సందర్భం ఈ సమస్య పరిష్కారం కోసం ఎందుకు మీరు చొరవ చూపించారు నిన్న సినీ ప్రముఖుల్ని పిలిపించి ఒక బ్రహ్మాండమైన పిఆర్ ఎక్సర్సైజ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే పొరుగు రాష్ట్రాలు చూసి ఆలోచించండి అసలు ఏమైపోతుందో ఎంత బాధ కలుగుతుందో ఎంత వెనకబడిపోతున్నాం మనం సినీ ప్రముఖుల్ని పిలిచి నిన్న హడావడిగా మీరు చక్కగా అద్భుతంగా మరి లోపల జరిగిన సంభాషణలు కొన్ని కొన్ని వింటుంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు ఎందుకంటే చాలా టాలెంట్ కలిగిన ఇండస్ట్రీ ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వీళ్ళంతా కూడా యువకులు ప్రత్యేకంగా ఒక ఒక హీరోని నమ్ముకున్నప్పుడు
మన ప్రయాణం ఈ విధంగా ఉండాలి, మనం కూడా ఈ విధంగా కష్టపడాలి, ఈ విధంగా మార్చాలి మన సమాజాన్ని. ఎంతో మంది సినిమాలను చూసి ప్రభావితమైన వ్యక్తులు, టాలెంట్ ఉన్న వ్యక్తులు మీరు పిలిచి హడావిడిగా విశాఖపట్నంలో మనం ఏర్పాటు చేసుకుందాం రండి అని మీరు ఆహ్వానిస్తే ఏ అమ్మ మీకు అమరావతి గుర్తురాలేదా? మీకు అమరావతి సమస్య సమస్యనే కాదా? పక్కనే ఉన్న మీ రైతుల్ని పిలిపించుకొని మీరు అమరావతి గురించి మీరు మాట్లాడలేరా? అక్కడ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, గతంలో ఎంతోమంది త్యాగాలు చేశారు. ఎన్ని లక్షల మంది రైతులు మీకు మన రాష్ట్ర ప్రజలకి అక్కడ ప్రతి ఎకరం త్యాగం చేసి రాజధాని కోరుకున్నారు. ఎందుకు అటువంటి వ్యక్తులు మీరు ఆహ్వానించలేదు మీ బ్రహ్మాండమైన ఆఫీస్కి? ఎందుకు మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్య పరిష్కారం కోసం మీరు ప్రయత్నించలేదు? ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్న పనితీరు చూస్తుంటే తన సొంత పబ్లిసిటీ కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వ్యవస్థల్ని అక్కడ ఉన్న పెద్ద మనుషుల్ని అందరినీ ఇబ్బంది పెట్టి లొంగదీసుకుని భయపెట్టించి సమస్య పరిష్కారం నేనే చేస్తాను, నా దగ్గరికి వచ్చి మీరు పూర్తి స్థాయిలో మీరు తగ్గి ఇక్కడ ఈయనేదో మహారాజులాగా ఈయన చేతుల మీదుగా జరిగినట్టు ఒక పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే నేను ఫిలిం ఇండస్ట్రీ గురించి నేను ప్రత్యేకంగా నేను మాట్లాడడం లేదు, కానీ జరుగుతున్న పరిస్థితులు చూసి బాధ కలిగిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇంకా వేరే వాళ్ళు లేరా? ఎగ్జిబిటర్ లేరా? డిస్ట్రిబ్యూటర్ లేరా? సినిమా యాజమాన్యులు థియేటర్ ఓనర్స్ లేరా? ఎందుకు మీరు వాళ్ళతో కూర్చోలేదు? ఎందుకు మీ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరుగుతున్న మీటింగ్లు, ఇదే సచివాలయంలో జరుగుతున్న మీటింగ్లో మీరెందుకు పాల్గొనలేదు? ముఖ్యమంత్రి గారు కేవలం హీరోలతోటి కూర్చుంటారా? వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా మీరు ఆ గౌరవం ఇచ్చుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఆస్తులు అక్కడ సినిమా హాళ్ళు కట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇండస్ట్రీని నిలబెడుతున్నారు? ఎందుకోసం మీరు ఈ పబ్లిసిటీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్న? ఇది కేవలం ఇండస్ట్రీలో యువత వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక మంచి మార్పు కోసం, ప్రభుత్వంలో కూడా ఆ విధంగా మార్పు వస్తుంది, ప్రజానికానికి దగ్గర అవుతుంది ప్రభుత్వం అని కోరుకునే యువతని మీరు నిరాశ కలిగించారు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాడారా మీరు? ఇసుక పాలసీ గురించి ఎప్పుడైనా మాడారా మీరు? ఈరోజు రాష్ట్రంలో నలిగిపోతున్న సమస్య విద్య వైద్యం, దీని గురించి ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి? అన్నిటికన్నా ప్రధాన సమస్యలాగా దీనికి ఇంత పబ్లిసిటీ ఇచ్చుకుని హడావుడిగా అందరినీ పిలిపించుకుని సమస్య పరిష్కారం నా చేతుల మీదుగా జరగాల్సిందే, నా సమక్షంలోనే వీళ్ళందరూ కూడా ఈ విధంగా తగ్గి నా దగ్గరికి వస్తేనే ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతానని మెసేజ్ మీరు తీసుకెళ్లారు. పరిపాలన అనేది అందరికీ సమానంగా జరగాలి. ఒక సామాన్యుడు ఒక బాధ్యుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి ఒక అర్జీ ఇస్తే ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తోంది? ఏ విధంగా మీరు ఆరోగ్యశ్రీలో ఎంతో లక్షల మందికి వైద్య సహాయం అందించాల్సిన పరిస్థితుల్లో ఎందుకు మీ కార్యాలయం పనిచేయడం లేదు? ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో వందల కోట్ల రూపాయల స్కామ్ ఎందుకు జరిగింది? దీన్ని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. నిజాయితీ, ఒక కమిట్మెంటు, చిత్తశుద్ధితోటి మీరు పనిచేస్తే రాష్ట్రంలో మనకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజుకి మనం పోలవరం గురించి ఎదురు చూస్తున్నాం, ఈరోజుకి మనం ఆర్థిక వనరులు సరిగా లేవు, దీని గురించి ఎట్లా బాగు చేయాలని మనం ఎదురు చూస్తున్నాం. ఈ రోజుకి కూడా మీరు కేంద్రంతో బలంగా మాట్లాడి మన రాష్ట్రానికి అధికంగా నిధులు తీసుకురాలని పరిస్థితుల్లో ఎందుకున్నారు మీరు? దీన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి కపట మనస్తత్వం వలన మన రాష్ట్రం చాలా నష్టపోతోంది. నిజాయితీ లేదు. మీరు మాట్లాడే ప్రతి అంశంలో కూడా మీరు ప్రజల ముందుకి రారు. 3 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి నేను చూసామండి ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఇట్లా హీరోలు పిలిపించుకుని ఈ విధంగా మాట్లాడడం? చాలా బాధ కలిగిస్తుంది నాకు. మన వ్యవస్థ ఏమైపోతుంది? ఎందుకు పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారు? ఇంతకన్నా మెజారిటీ ఎవరికైనా వస్తుందా మన రాష్ట్రంలో చెప్పండి? ఈ ఆలోచన విధానం మారాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ విషయాలపైన తీవ్రంగా ఆవేదనతోటి, రైతులపైన మీరు కక్ష సాధింపుతోటి
క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను మీరు తప్పుదోవ పట్టించే విధంగా ఒక అధికార ప్రకటన చేసి యూరియా కొరత లేదని అంటే ఎందుకు రైతు సోదరుడు రోడ్డుపైకి వచ్చారో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు టిడ్కో గృహాల గురించి వీళ్ళు ఎక్కడైతే లేఅవుట్లు చేసి జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో మేము పర్యటించబోతున్నాం ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజలకు మేలు జరిగేటట్టు సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు జనసేన పార్టీ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా మేము విస్తృతంగా ముందుకు తీసుకెళ్తూ మా పార్టీ కార్యక్రమాల్ని ఇంకా బలంగా ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్తాం ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను నేను ప్రశ్నిస్తుంది ఈ ముఖ్యమంత్రి గారి వైఖరి సమస్య సృష్టించిందే అతను సమస్య పరిష్కారం కోసం యంత్రాంగం ఉంది స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు ఈ వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ తో మీరు అనేక సందర్భాల్లో చర్చ జరిపినప్పుడు ఎందుకు మీరు వాళ్ళకి ఎంపవర్ చేయరు మీ ఆదేశాల మేరకే కదా వీళ్ళు పనిచేసేది ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారుకి తెలియదాండి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటో ఆయన చెప్పింది ఏంటో అన్ని శాఖలకు అతనే కదా ప్రెస్ మీట్ పెట్టేది మంత్రులు ఎవరు లేరు మంత్రులు రారు ప్రెస్ మీట్లకి ఆయన తెలియదా ముఖ్యమంత్రి గారు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారు ఇన్ని సందర్భాల్లో ఇన్ని మీటింగ్లు జరిపి సమస్య జటిలం చేసి సమస్య పరిష్కారం కాదన్నట్టుగా మీరు చిత్రీకరించి చివరికి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వీళ్ళు వచ్చి బతిమలాడుకున్నట్టు వీళ్ళు చేసిన కార్యక్రమం చూస్తే బాధ కలిగిస్తుంది మరి సామాన్యుడి పరిస్థితి ఏంటన్నట్టు నేను ప్రశ్నిస్తున్నాను ఈ సమస్య గురించి మీరు కేటాయించిన సమయాన్ని ఎందుకు అమరావతి రైతులకు మీరు కేటాయించారు ఎందుకు ఈ చిత్తశుద్ధి మీలో ఉంటే నిజంగా రోడ్లపైన మీరు ఎందుకు మీరు సమయం కేటాయించారు రైతాంగం కోసం మీరు ఎందుకు సమయం కేటాయించారు దీనిని నేను ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక 5 కోట్లు వదులుకోవడానికో 10 కోట్లు వదులుకోవడానికో వెనకడే మనిషి కానే కాదు సో ఈ సమస్య పరిష్కారం కోసం ఇండస్ట్రీని ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని అందరి ఉపాధి బాగుండాలి అందరికి అవకాశాలు కలిగించాలని ఒక పెద్ద మనసుతో ఆయన మాట్లాడారుగా వ్యక్తిగతంగా ఆయనకు ఒక లాభం కలుగుతుందనో లేదా నష్టం కలుగుతుందనో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన నిలబడతారు అంతే తప్ప ఒకళ్ళు కలిశారు కలవలేదని కాదు ఈ ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో దాన్ని నేను తప్పు పడుతున్నాను థ్యాంక్ యూ సారీ కొంచెం లేట్ అయింది మా మహేష్ వచ్చారు కొంచెం టైం పట్టింది అందుకని మహేష్ కూడా ఏదో విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారంట అందరం కలిసి ఇక్కడే పెట్టుకుందామని వచ్చాను మీ అందరికీ పేర్లన్నీ పరిచయమైనా ఇంట్రడ్యూస్ చేయాలా మన ఆఫీస్ నుంచి ఎవరు తీసుకుంటారు ఏమా చూడలేదండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎవరో ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు తీసేస్తాం చాలా రోజుల తర్వాత మాడుతున్నాం కదా అందుకని అనుకుంది థ్యాంక్ యూ సో నెల రోజుల నుంచి ఆఫీస్లోనే పని జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగు